ఎంత బట్టలిపినా మనం మొగోడుమి ఏం కాదు షేర్ చేసుకొని ఇష్టం ఎవరికైనా షేర్ చేసుకొని ధైర్యంగా చెప్పండి లేదా ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేసేయండి अरे आड़पिने बटल निपिंदे मन तक मनो तुंदरपड़ इदे बटल मत इतर लंजा को इतने चूड़ मैं इंका तंडी सर मेरे नंबर पे लकी नंबर पे 25 लाख लाटरी तगिंदा सर తగిలిందా సార్ సార్ బండి మే పెట్రోల్ నయ్యా సార్ బండి మే పెట్రోల్ నయ్యే నై తో మే ఉదర్ ఆతావ్ తు ఇదర్ ఆవ్ హలో హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు నంబర్ 4 మేకింగ్ టీవీ సో ఫ్రెండ్స్ ఈ రోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఫేస్బుక్ గురించి ఓకేనా ఇప్పుడు రీసెంట్ గా ఫేస్బుక్ లో కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి అదేంటంటే ఈ రోజు చెప్తాను మీకు ఫ్రెండ్స్ ఫేస్బుక్ లో ఏందంటే మనకి ఫేస్బుక్ నుంచి ఒక లేడీ ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుందన్నమాట మనం అనుకుంటాం అయ్యో మనకి ఒక అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది అని అనుకొని ఎంబడే ఫ్రెండ్ రిక్వెస్ట్ మనము ఓకే చేస్తాము తర్వాత అమ్మాయి చాట్ చేస్తది मेसेंजर तरह वाट्सएप नंबर अड़ता वाट्सएप नंबर नंबर अड़गन तरवा मनोल को उड़क रक्तम कदा तुंदर रेस्पॉन्स अवतला तरवा इधर वाट्सएप कॉल वीडियो कॉल अटदी तरह इधर वीडियो कॉल चुस्कटर तने ड्रस रिमूव तन रिमूव चयी मनोल्लुटारा మనల్ని కూడా రిమూవ్ చేస్తారు అకో అది చేయి ఇది చేయని బాగా ఫుల్ టార్చర్ పెడతారు మనోడు అరే ఒక ఆడపిల్లనే బట్టలు నిప్పిందంటే మనం తక్కువ అని మనల్ని కూడా తొందరపడి ఇదే పోయి బట్టలు మొత్తం ఇప్పుడు అవతల కట్ చేసి అవతల ఆడపిల్ల ఉండదు ఫ్రెండ్స్ మొగోడే ఉంటాడు తర్వాత ఇద్దరు డ్రెస్సులు రిమూవ్ చేసుకొని బట్టలు ఇప్పుకొని బాగా ఇద్దరు వీడియో చాట్ చేసుకుంటారు అది అవతల రికార్డ్ ఏంటది ఆ రికార్డ్ తీసుకొచ్చి వీని మెసెంజర్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉంటారు కదా అందరికీ మెసేజ్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే వాడు పైసలు డిమాండ్ చేస్తాడు కొద్దిగా మన అంటే కొద్దిగా మల్టీమీడియా తెలిసిన వాడైతే కొద్దిగా జాగ్రత్త పడతాడు వచ్చేసి ఏం తెలియని వాడైతే భయపడి ఏం చేస్తాడంటే వాళ్ళకి డబ్బులు కట్టడానికి రెడీ అవుతారు అన్నమాట అట్లా రీసెంట్గా జరిగిన కొన్ని వీడియోస్ వచ్చేసి ఒక నా దగ్గరికి ఇప్పటికి ఒక 10 మెంబర్స్ దాకా నా దగ్గరికి వచ్చారన్నమాట అందరి ప్రాబ్లం నేను సాల్వ్ చేశాను ఒకటే దీనికి పరిష్కారం ఏందంటే ఫేస్బుక్ డిలీట్ చేయడం లేదంటే ఫేస్బుక్ లో ఉన్న ఫ్రెండ్స్ రిక్వెస్ట్ మొత్తం వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ అంతా వాళ్ళని ఐడిల్ పెట్టేసి కామ్గా అయిపోవడం ఏదో ఒకటి చేయాలి ఫ్రెండ్స్ మనోళ్ళు ఏందంటే కక్కుర్తి పడి అక్కడ అవతల అమ్మాయి డ్రెస్ ఇప్పుతుంది మనం ఇప్పడం ఒక పెద్ద సంగతి కదా అనేసి అందరు అనుకుంటారు బట్ అక్కడ చాలా బ్లాక్మెయిల్ జరుగుతాయి అన్నమాట వాళ్ళు డిమాండ్ చేస్తారు ఇట్లా పైసా మీ వాళ్ళకి మన ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్స్కంతా వాళ్ళు మనము వీడియో చాట్ చేసిన వీడియోని వాళ్ళు షేర్ చేస్తుంటారు బ్లాక్మెయిల్ చేస్తుంటారు సో ఫ్రెండ్స్ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఫేస్బుక్లో కానీ వచ్చేసి సోషల్ మీడియాలలో అన్నిటిలలో మీ పర్సనల్ డేటాను ఇవ్వకండి ఎందుకంటే చాలా చాలా ఘోరాలు జరుగుతున్నాయి బ్లాక్మెయిల్స్ ఎక్కువైపోతున్నాయి చాలామంది కొంతమంది పిల్లలు తెలియక సూసైడ్ చేసుకోవడం అలా జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు జాగ్రత్త పడి మీరు కూడా అటువంటి దానికి దూరంగా ఉండండి ఓకేనా అది ఇంకోటి వచ్చేసి వాట్సాప్ కూడా హ్యాక్ అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా మీ మొబైల్ వేరే వాడికి ఇవ్వకండి ఒకవేళ ఇచ్చినా లాక్ వేసి పెట్టుకోండి ఓకేనా ఎందుకంటే ఈ మధ్య చాలా హ్యాక్స్ అయిపోతున్నాయి చాలా ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఫేస్బుక్ అకౌంట్లో జరిగే అరాచకాల గురించి మీకు చెప్తున్నాను ఎవరు మోసపోకండి ఒక అమ్మాయి ఎప్పటికైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టదు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో కొంతమందికి తెలుస్తుంది
ఈ మధ్య ఫేస్బుక్లో ఎక్కువైపోయి రీసెంట్గా నాకు కూడా నా ఫోన్ నెంబర్కి లాటరీ తగిలిందని ఒకడు మెసేజ్ చేశాడు. అని ఒక ఆట ఆడుకున్నాము మేమైతే. అకౌంట్ నెంబర్ అడుగుతున్నాడు తీసుకోవడానికి. నా వాయిస్ మెసేజ్ పోతుంది చూసుకోండి లైవ్లో. మాత్రమే లక్కీ నెంబర్ మాది. మా ఫోన్ నెంబర్ లక్కీ నెంబర్ కదా. ఆ నెంబర్కి నా నెంబర్ లక్కీ. ఈయన నెంబర్ లక్కీ. ఈయన నెంబర్ బాగుంది. అతని నెంబర్ లక్కీ కొట్టచ్చు. కెమెరామెన్ అతని నెంబర్ లక్కీ. నీ లక్కీ నెంబర్లు పెట్టుకుని నా నెంబరే లక్కీ అయితే చూద్దాం మీకు. హలో సార్, నమస్తే సార్. సార్, 50 లక్ష కప్ చేత షాంపూ చేత నై మండే చేత జరా జల్దీ బేస్తో 25 లక్ష మేరకు చెయ్యే సార్, ప్లీజ్ సార్. నా వాయిస్ మెసేజ్ చేసిన మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు చూడు నాకి. అయితే మా పోయింది సార్. మీరు నెంబర్ పే లక్కీ నెంబర్ పే 25 లక్ష లాటరీ తగిలిందా సార్? అది బేస్తో సార్, షాంపూ బేస్తో. మీరు అకౌంట్ మేము బేస్తో మేము అకౌంట్ అకౌంట్ నెంబర్ పోల్తాము అప్పుడు ఇప్పుడు సార్ సార్ బండి మేము పెట్రోల్ నయ్యే సార్. బండి మేము పెట్రోల్ నయ్యే నైతే మేహ ఉదర్ ఆతా ఇదర్ ఆవు. లంచా కొడుకులకి ఇట్లా చేస్తా చూడు మరి. ఇంకా దండి చేస్తా సార్. ఖానా ఖాళీయా 25 లక్ష కప్పు చేస్తా సార్. సార్ షాంపూ తెద్దు కదా. అది సండేనా? బ్యాంక్ క్లోజ్ అవుతానా? నైతో కళ్ళు దాలు కళ్ళు తెదో 25 లక్ష. వాడు రిప్లై ఇవ్వడం లేదు చూస్తా సార్. రిప్లై మీ సార్ రిప్లై చేదో. రిప్లై కరో కచ్చోడి కరో. సంతోషం చూసి అవుతానండి మీకు వెళ్ళి. సార్ జల్దీ రిప్లై చేదో సార్. అకౌంట్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ సార్. మేరా సొప్పు మే ఆధార్ కార్డు పాన్ కార్డు అకౌంట్ నెంబరు లైసెన్స్ ఇన్సూరెన్స్ మొత్తం సొప్పు తిరుగు తీతాము. పూజే 25 లక్ష మెరుగుతే సార్ ప్లీజ్ సార్. మేరా పాస్ సంతోషం హే ఎక్ బంద సంతోషం హే అచ్చి బంద కమ్సకం ఊసుకు ఏ గ్లాక్ దేనా 25 లక్ష మెరుగుదే. మేరే 25 లక్ష మే ఊసుకు ఏ గ్లాక్ ఊసుకు దేదు సంతోషంకు దేదు. ఓకే సార్. ఇంకా సార్ అచ్చి పోతే మీరు లక్కీ నెంబర్ 25 లక్ష మేరకు బౌత్ సంతోషం హే. సంతోషము నాకు సినిమా హే, నాకు వచ్చిన మూవీ హే. బౌత్ ఖుషి యార్. సో ఫ్రెండ్స్, వాడు వాయిస్ మెసేజ్ మొత్తం డిలీట్ చేస్తే ఇంకా లంజా కొడుకులకి మన ఇండియాగా మొత్తం డిలీట్ చేసిపోయినాడు. మన గురించి తెలుసు వాళ్ళకి ఇట గుద్దళ్ళు అంటారని. చూడండి, జనాలని చాలా మంది మోసం చేస్తుంటారు. మొత్తం డిలీట్ చేసి పడేసిండు వాడు. సో ఫ్రెండ్స్, ఇలాంటివి వస్తుంటాయి. మనం జాగ్రత్త పడి మన నెంబర్ పైన ఏ లక్కీ నెంబర్ రావు. మన కష్టమే మన లక్కీ నెంబర్లు, మన కష్టమే మన అంతే. 25 లక్ష అన్ని లాక్లు అన్ని మనవి సార్. సో ఫ్రెండ్స్, నా నెంబర్ 4 లక్ష లేదు, 25 లక్ష. ఈ నెంబర్కి పోస్కి స్క్రీన్ లాగే లేదు. మళ్ళీ 25 లక్ష ఇక్కడి నుంచి చేస్తాడు అలా కొడుకు. అట్లా జనాలను మోసం చేస్తున్నారు ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఫేక్ కాల్స్ ఇట్లా ఫేక్ మెసేజ్ వస్తాయి మీ నెంబర్ పైన. ఎంత డబ్బులు లాటరీ ఉన్నాయి ఎవరు అట్లా సెండ్ చేయకండి దయచేసి. ఓకేనా ఫ్రెండ్స్? అట్లా ఎమ్మడే రెస్పాన్స్ అయితే వాళ్ళు వీడు మనకన్నా జాదునా కొడుకున్నాడు అనుకుని మన జోలికి రారు. మనం మెత్తగా ఉండి అయ్యో నా వీడియో వేరే వాళ్ళకి పోతుందని భయపడకూడదు. మనం మొగోళము, ఎంత బట్టలిప్పినా మనం మొగోడుమి ఏం కాదు. షేర్ చేసుకొని ఇష్టం ఎవరికైనా షేర్ చేసుకొని ధైర్యంగా చెప్పండి. లేదా ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేసేసేయండి. లేదా వచ్చేసి దాంట్లో ఉన్న ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ అంతకి మొత్తాన్ని ఫ్రెండ్స్ని అంతా యాడ్ చేసి పెట్టండి. ఇంక అంతకు మించి ఏం లేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ నచ్చినట్టయితే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.